ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్లలో దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో యువకుడికి నిందితులకు మధ్య ఉన్న గొడవలే దాడికి కారణమన్నారు. ఈ నెల 1న ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. జరిగిన కేసులో మొత్తం 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాలేజ్ లో చదువుకునే టైంలో ఉన్న పాత గోడలు మనస్పర్ధల్లో భాగంగా ఎవరైతే విక్టిమ్ శ్యామ్ కుమార్ అని చెప్పున్నాడో అతన్ని ఈ అక్యూజ్డ్ హరీష్ రెడ్డి అనే అతను ఈ మొన్న 1st నైట్ ఈ శివసాయి క్షేత్రం దగ్గరికి ఇతను రాగానే ఈ హరీష్ తో పాటు ఇంకొక 5 మంది మొత్తం 6 మంది అతనిపై చేతులతో దాడి చేసి అతని కారులో వేసి అతను గుంటూరు టౌన్ లో బస్టాండ్ వరకు తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ వదిలిపెట్టేశారు. వీళ్ళు ఒక కారు కూడా ఈ కంచి చర్ల టౌన్ లో ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఒకటి ఎంగేజ్ చేసుకున్నారు, అంటే రెంట్కి తీసుకున్నారు. అక్కడ వదిలేస్తే తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో శ్యామ్ కుమార్ తర్వాత అదే కారు తిరిగి డ్రైవ్ చేసుకుంటూ అప్ టు విజయవాడ రావడం, విజయవాడ వచ్చే క్రమంలో వాళ్ళ తాలూకా వాళ్ళు రావడం పికప్ చేసుకోవడం జరిగింది. మన పోలీస్ దృష్టికి రాగానే వెంటనే స్పందించి మనం స్పెషల్ టీమ్స్ కూడా పెట్టాము. రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు తొందరగా ట్రయల్ జరిపించి ఫాస్ట్ ట్రాక్ బేసిస్ మీద అక్యూజ్డ్ వెంటనే పనిష్మెంట్ పడేటట్టు అక్యూజ్ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి భవిష్యత్తు లాంటివి తిరిగి పునరావృతం కాకుండా మనం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.